అందరికీ నమస్కారం అండి. ఆదివారము సూర్యునికి అంకితం చేయబడిన విషయము మనందరికీ తెలిసిందే. ఆదివారం నాడు కొన్ని పనులు చేసినట్లయితే తప్పకుండా సూర్యుని అనుగ్రహంతో మనము చేపట్టే పనుల్లో విజయాన్ని సాధించవచ్చు. ఆదివారం ఏ పనులు చేయాలి, ఏ పనులు చేయకూడదో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ఆదివారం సెలవు కావటం వలన ఇంటిని శుభ్రం చేస్తూ ఉంటారు. అయితే మనము శుభ్రం చేసిన చెత్తను ఆదివారం రోజు బయటపడేయకూడదు, మరోరోజే బయటపడేయాలి. ఆదివారము సూర్యుడు అస్తమించిన తర్వాత ఉప్పు తినకూడదు. ఏదైనా కొత్త వ్యాపారాలను ప్రారంభించటము, వివాహ శుభకార్యాలు వంటివి ఆదివారం రోజు జరుపుకోకూడదు. ఆదివారము రాగితో చేసిన వస్తువులను అమ్మకూడదు. రాగి సూర్యునికి సంబంధించింది. ఆదివారం రాగిని అమ్మటం వల్ల జాతకంలో సూర్యుడు బలహీనపడతాడు. ఆదివారము నీలము నలుపు రంగు దుస్తులను ఎలాంటి పరిస్థితుల్లో ధరించకూడదు. ఈ రంగులు శనీశ్వరుడికి సంబంధించినవి. ఆదివారం వీటిని ధరించటం వల్ల సూర్యుడికి కోపం వస్తుంది, అలాగే జీవితంలో ప్రతికూలత పెరుగుతుంది. ఆదివారము జుట్టు గోళ్ళు కత్తిరించుకోకూడదు. ఇలా కత్తిరించినట్లయితే సూర్యభగవానుడి ఆగ్రహానికి గురి కావలసి వస్తుంది. కొన్ని ఆహార పదార్థాలకు ఆదివారం రోజు దూరంగా ఉండాలి. ఎర్రని కాయలు, పచ్చల కూర, వెల్లుల్లి, ఉల్లిపాయలకు ఆదివారం దూరంగా ఉంటే మంచిది. ఆదివారము ఎప్పుడూ పడమర వైపు ప్రయాణం చేయకూడదు. ఎప్పుడైనా పడమర వైపు తప్పనిసరిగా ప్రయాణం చేయాల్సి వస్తే కొంచెం నెయ్యి తిన్న తర్వాత ప్రయాణం చేయాలి. ముందుగా తూర్పు వైపుకు 4 అడుగులు వేసి ఆ తర్వాత మనము వెళ్లాల్సిన వైపు వెళ్ళవచ్చు. ఇంటిని కట్టుకునే వాళ్ళు ఆదివారం రోజు గృహ నిర్మాణానికి సంబంధించిన వస్తువులను కొనుగోలు చేయకూడదు. అలా చేస్తే చేసే పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. ఆదివారం పూట ఎవరైనా ఆహార పదార్థాలను ఇస్తే వాటిని తినకూడదు. ఆదివారము సెలవు రోజు కాబట్టి అన్నిటికంటే ముందు ఆదివారం రోజు ఎక్కువ మంది మద్యము మాంసాహారాలు తీసుకుంటూ ఉంటారు. అయితే ఆదివారం రోజు మాంసాహారము తినకుండా ఉంటే మంచిది. కొద్ది రోజులు ఈ నియమాలు కనుక పాటించినట్లయితే తప్పకుండా జీవితంలో మార్పు వస్తుంది. ఆదివారము పాడుబడిన భవనాలు ఉన్న నిర్జనమైన ప్రాంతాలకు వెళ్ళకూడదు. ఆదివారం రోజు తెల్లవారుజామునే, అంటే సూర్యోదయానికి ముందే నిద్రలేచి తలస్నానం చేసి సూర్యుడికి ఆర్ఘ్యాన్ని సమర్పించాలి. ఆర్ఘ్యం సమర్పించేటప్పుడు ఓం ఆదిత్యాయ నమః అనే మంత్రాన్ని జపించాలి. ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధించాలంటే ఆదివారం రోజు ఏదైనా పారే నీటిలో బెల్లాన్ని బియ్యము పోయాలి. ఇలా చేయటం వల్ల భక్తులపైన సూర్యభగవానుడి యొక్క దీవెనలు లభిస్తాయి. ఆదివారం రోజు చీమలకు పంచదార వేయటం వల్ల లక్ష్మీదేవి సంతోషిస్తుంది. ఆదివారం రోజు తులసికి పాలు సమర్పించి తులసికోట ముందు నెయ్యి దీపం వెలిగించండి. ఇలా చేయటం వల్ల ఇంట్లో ఎప్పుడూ లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది. ఆదివారం రోజు ఇంట్లో సాంబ్రాణి ధూపాన్ని వేస్తే కీర్తి ప్రతిష్టలు, ఈశ్వర అనుగ్రహము లభిస్తుంది. ఆదివారం రోజు సూర్యాస్తమయం తర్వాత రావి చెట్టు కింద దీపం వెలిగిస్తే ఆర్థిక సమస్యల నుంచి బయటపడవచ్చు. అలాగే ఆదివారం రోజు ఎరుపు పసుపు రంగుల దుస్తులను ధరిస్తే చాలా మంచిది. దీనివల్ల జీవితంలో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. సూర్యోదయ సమయంలో గాయత్రి మంత్రాన్ని జపిస్తే మంచి ఫలితాలు వస్తాయి. ఆదివారం రోజు స్నానం చేసే నీటిలో ఎర్రని పువ్వులు వేసి స్నానం చేయాలి. ఇలా చేస్తే సూర్యభగవానుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. దీంతో జీవితంలో ఏర్పడిన బాధలన్నీ కూడా తొలగిపోతాయి. ఆదివారం రోజు ఇంటి ప్రధాన ద్వారం ముందు రెండు వైపులా ఆవు నెయ్యితో దీపం వెలిగించాలి. ఇలా చేయటం వల్ల సూర్యభగవానుడి యొక్క అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా లభిస్తుంది. దాని వలన ఇంట్లో సంపద పెరిగే అవకాశాలు ఎక్కువ అవుతాయి. ఆదివారం రోజు చేపలకు ఆహారం తినిపిస్తే జాతకంలో సూర్యుని స్థానము బలపడుతుంది. ఇబ్బందులు కూడా తొలగిపోతాయి. ఆదివారము పేదవారికి అన్నదానం కానీ వస్త్రదానం కానీ ఏవైనా డబ్బులు కానీ దానం చేసినట్లయితే సూర్యుని యొక్క అనుగ్రహం లభిస్తుంది. ముఖ్యంగా దుస్తులను పేదవారికి దానం చేసినట్లయితే అనుకున్న పనులన్నీ కూడా నెరవేరుతాయి. ఆదివారం ఇంటి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు సూర్యభగవానుని తలుచుకొని వెళ్ళాలి. ఆదివారము సూర్యుని ఆరాధించటం వల్ల ఆరోగ్యంతో పాటు జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుంది. ఏ శుభకార్యం తలపెట్టినా నిర్విఘ్నంగా కొనసాగుతుంది. ఆదివారం రోజు ఆవనూనెతో జుట్టుకు బసాది చేసుకోకూడదు. అలాగే ఏదైనా ముఖ్యమైన పనుల కోసం బయటికి వెళ్ళేటప్పుడు నుదుటపైన ఎర్రచందనము తిలకంగా రాయాలి. దీనివల్ల వెళ్తున్న పనులు తప్పకుండా నెరవేరుతాయి. ఈ నియమాలన్నీ పాటించినట్లయితే సూర్యభగవానుని యొక్క అనుగ్రహంతో ఏర్పడిన సమస్యలన్నీ తొలగిపోతాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.